Team India Selection Committee panel kotta chairman ga MSK empikayaru. Sandeep Patil sthanamlo kotta chairman ga MSK nu BCCI empik chesindi. Andhra Cricket Association ku chendina MSK ippatike BCCI lo palu keelaka padavulu nirvahincharu. Ippudu maro arudaina ghanata dakkindi. Jatiya selector ga nu tana mudra chupisthanantunna MSK tho Vijayawada nunchi maa pratinidhi Harish face to face. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రికెట్ క్రీడా మైదానంలో మరో తిరుగు వారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జన్మించినటువంటి ఎంఎస్కే ప్రసాద్ ఇప్పుడు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో సీనియర్ సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది బెస్ట్. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సాధారణ ప్లేయర్గా మొదలుపెట్టారు, ఇప్పుడు ఏకంగా సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ అయ్యారు. చాలా సంతోషం. నాంద్రుడికి ఇటువంటి అరుదైన అవకాశం దక్కటం చాలా ఆనందదాయకమైన విషయం. మరి రాబోయే కాలంలో ఒక 3 ఇయర్స్ టెన్యూర్కి అన్ని సవ్యంగా సాఫల్యంగా కనుక జరిగితే కనుక 3 ఇయర్స్లో ఈ టెన్యూర్ ఉంటుంది. మరి రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. 2017లో ఛాంపియన్షిప్ అయితేనేమి, 2019లో వరల్డ్ కప్ అయితేనేమి, మరి ఇప్పుడు ప్రస్తుతం 13 టెస్ట్ మ్యాచ్లు సొంత గడ్డ మీద అయితేనేమి, చాలా చాలా క్రికెట్ ఉన్నది నెక్స్ట్ 3 ఇయర్స్లో. మరి ఒక మంచి జట్టుని ఇంటర్నేషనల్ 2 వరల్డ్ కప్స్లో మంచి జట్టును అందించి వరల్డ్ కప్స్ని కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో దాని అనుకూల విమర్శలు వస్తాయి, ఆరోపణలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎంఎస్కే ప్రసాద్ అనే అతను తన తక్కువ టెస్టులు ఆడాడు, కేవలం 14 టెస్టులోపు 6 వన్డేలు మాత్రమే ఆడాడు. కానీ ఇతర ఇతనికి ఇంత పెద్ద సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఎలా ఇస్తారన్న విమర్శలు కూడా వస్తున్నాయి, ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా మీ పనితీరు ఎలా ఉండబోతుంది? వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే రైట్ ఉన్నది. మేము పడే కష్టం నెక్స్ట్ 3 ఇయర్స్ నేను సిన్సియర్గా పెట్టే ఎఫర్టే దానికి సమాధానం. ఎంత క్రికెట్ ఆడావనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏ టీంని సెలెక్ట్ చేస్తున్నావు, ఎంత ఇంపార్షియల్గా ఎంత చక్కటి బెంచ్ స్ట్రెంగ్త్ నువ్వు తయారు చేస్తున్నావు, ఒక ప్లాన్డ్గా ఒక సరైన ప్లాట్ఫామ్ ప్లేయర్స్ ఎదగటానికి ఒక సరైన ప్లాట్ఫామ్ నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అదే మేము చేయబోతున్నాం. బాధ్యతతో పాటు విమర్శలు రావటం సహజం, అది 2 సైడ్స్ ఆఫ్ ఎ సేమ్ కాయిన్ అని అనుకోవచ్చు. సో వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇన్ని మ్యాచ్లు ఆడాము కాను ఎంతసేపు గ్రౌండ్లో ఉన్నది అన్నది ముఖ్యం కాదు. క్రీడల మీద ఉన్నటువంటి అవగాహన, క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి అవగాహన మక్కువతో సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎంపికలు జరిగితే అందరికీ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా, రాజధాని ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి మాత్రం ఎటువంటి రాజీ పడకుండా పనిచేస్తానని చెప్పి ఎంఎస్కే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్, ఎన్టీవీ విజయ్.